సొగసు అనే కవిత్వాన్ని చదువుతాను. ఇది 2015లో రాసింది. 2016లో వచ్చినటువంటి నా ఇంటి దీపం అనే కవితా సంపుటిలో ఇది వచ్చింది. సొగసు కవితా శీర్షిక: నేను 100 పూల పరిమళాన్ని, 1000 ఆకుల పత్రహరితాన్ని ధిక్కరించి గద్రించే బొండిగను. నేను 100 పూల పరిమళాన్ని, 1000 ఆకుల పత్రహరితాన్ని ధిక్కరించి గద్రించే బొండిగను. గాలిల రెపరెపలాడే పతాకాన్ని, వలస పీడనకు ఎదురు నిలిచి కరవాలాన్ని కొచ్చగను నూరినవాణ్ణి తెలంగాణ వెలుగు రేఖను. కరవాలాన్ని కొచ్చగా నూరినవాణ్ణి తెలంగాణ వెలుగు రేఖను. తెలంగాణ ఆకాశం మీద వయ్యారంగా పొడిచిన సింగిడిని, దూఃఖం ఎక్కడున్నా ఎదురు దొబ్బుతా ఇగురం ఎరుకున్నవాణ్ణి, తెగతెంపుల ధర్మయుద్ధములో నిలిచిన వాణ్ణి, కుట్రలు కుతంత్రాలు తెల్లగోలు చేసిన వాణ్ణి, 1000 అమరుల ఊపిరి నిలుపుకున్నవాణ్ణి, తొలి తెలంగాణ నేల పోరులో నేలరాలి సాయుధ పాఠం నేర్పిన జిందగి బందగి జిందగి నా ఆత్మ, తొలి తెలంగాణ నేల పోరులో నేలరాలి సాయుధ పోరాట పాఠం నేర్పిన బందగి జిందగి నా ఆత్మ, భూస్వామ్యం వెన్ను విరిచిన ఐలమ్మ అమూల పొదిని, కుమరయ్య చేతిల కొడవలిని, భీముదాదా అందుకున్న విల్లును, అగో అక్కడి నుంచి పుట్టిందే పోరాట ఇత్తునం, ఇగురం పెట్టింది ఇగురు పెట్టింది తెలంగాణమంతా ఎడవారింది. నేను లేచి నిలిచిన తెలంగాణ మహోద్యమాన్ని, భూస్వామ్య కూరలు పీకి గడీల మెడలు ఇరిచిన వాణ్ణి, కలబడి గెలిచిన వాణ్ణి, హక్కుల కోసం కలబడి నిలబడి గోడ గోడ ఏడ్చిన కాలన్నను నేను, ఉద్యమ భాస్వరాన్ని మరో తరానికి ఊది అందించిన జయశంకరుని ఉపన్యాసాన్ని, నా దేహానికి నేనే పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న శ్రీకాంతాచారి అమరత్వాన్ని, విజయాన్ని వీరుణ్ణి. నేను లేచి నిలిచి గెలిచిన తెలంగాణను రణం చేసి గాయపడ్డవాణ్ణి, తేరుకుంటున్న వాణ్ణి, నేల నేలంతా నెత్తురు పంచి సాల్లు సాల్లుగా ఇత్తనాలు ఒలికిన వాణ్ణి. నేను 100 పూల సొగసు తీగను, దూఃఖం ఎక్కడున్నా ఇప్పటికీ తత్తి చూస్తా నేను తెలంగాణ.